మరి ఇంతగా మరి చేయించుకుని మరి ఇప్పుడు ఒక దొంగవాడుగా ఓ బైండ్ ఓవర్ కేసు సంఘ విద్రోహుల మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టినట్టు ఆ చట్టాన్ని తీసుకొచ్చి సుమారు 1 లక్ష మందికి నోటీసులు ఇచ్చారంటే ఎవరో పాపం ఎవరో చనిపోతే వెళ్ళాడంట. నిన్న చూసాం పేపర్లో ఏదో ఊరి నుంచి కర్నూలు వెళ్తే ఆ కర్నూలులో ఆ సావు దగ్గరికి వెళ్ళి కూడా పట్టుకుని నోటీస్ ఇచ్చారంట ఎవరికో. సో ఇలా ఈ రకంగా మరి విచ్చలవిడిగా ఇలాంటి అరాచకాలు చేయటం అంటే ప్రజాస్వామ్యంలో మనం ఎప్పుడు వినలా. ఈ ఎమర్జెన్సీ రోజుల్లో కూడా ఇంత దారుణాలు ఇంత దాష్టీకాలు ఎప్పుడు మనం వినలేదు. ఆ ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన ఎలక్షన్లో ఇందిరాగాంధీ గారు ఎంత దారుణంగా ఓడిపోయారో మనం చూసాం. మరి అలాగే మరి ఇప్పుడు మన అరాచకాలు చూస్తే ఆ రేంజ్లో జరుగుతున్నాయి. మరి ఎంత దారుణంగా అరాచకాలు జరుగుతామంటే సరే నిన్న టెంపరీగా ప్రస్తుతానికి మేము విరమించుకున్నాం, 11వ తారీఖు వాయిదా వేసామన్నారు, 1/11 చేసామన్నారు. సరే అది 11న జరుగుతుందా జరగదా అనేది కాదు ప్రశ్న. సరే వాళ్ళు చెప్పుతో కొట్టుకుంటారా, గుడ్డు గీసుకుంటారా, మరేదన్నా చేస్తారా, మనకంటూ ఒక మనస్సాక్షి ఉంటుంది. మనకి సాక్షి ఉంది బట్ ఉపయోగం లేదు. మనస్సాక్షి ఒకటి ఉండాలి. ఎవడు మాట్లాడమన్నాడు అంత నోరుని అదుపులో పెట్టుకోకుండా నెగ్గిన తర్వాత చూసుకుందామని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పైగా దానికి ఏదో బిల్డప్ ఒకటి ఏదన్నా మాట ఇచ్చానంటే మాట తప్పను. ఒకవేళ మాట తప్పితే మీరు చొక్కా పుచ్చుకుని అడగాలి, ఆ ఫ్రీడమ్ మీకు ఉండాలని చెప్పి ఫ్రీడమ్ గురించి నువ్వే మాట్లాడి మాటలు నువ్వే చెప్పి మళ్ళీ అసలు నువ్వు మాట తప్పని హరిశ్చంద్రుని అని చెప్పి మనకు మనమే ఒక కితాబు ఇచ్చుకుని ఇప్పుడేంటి ఇంత దారుణమా ఉపాధ్యాయుల మీద ఉద్యోగుల మీద? ఇల్లు ముట్టడంటే ఏదో సింబాలిక్గా అంటారు, ముట్టడంటే ఇంటి మీద పడిపోతారా ఏంటి, లేదా ఇంట్లో సామాన్లు ఎత్తుకుపోతారా? ఏదో అసెంబ్లీ ముట్టడు అసెంబ్లీ ముట్టడు ఎన్నిసార్లు చేయలేదు అసెంబ్లీ ముట్టడు? రాజశేఖర రెడ్డి చేయలేదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ ముట్టడని? ముట్టడంటే ఏం చేస్తారు? ఊరికైనా వచ్చి వినతి పత్రం ఇచ్చి పోతారు, అంతకని ఏం చేస్తారు ముట్టడంటే? ఏదో కొన్ని కొన్ని పదాలు ఎప్పటి నుంచి అలా వస్తున్నాయి కాబట్టి ఆ పదం వాడారు. సో మనం ఆ పదాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మనం నానా రకాల దురాగతాలకి ప్లాన్ చేసాం. ఇప్పటికైనా ఇస్తే ఇవ్వకపోతే లేదు, బట్ హింసించొద్దు. హింస మంచిది కాదు, ఎందుకంటే ఎవరికైనా ఇప్పుడు దుఃఖం వచ్చినప్పుడు ఏడుస్తారండి, సంతోషం వచ్చినప్పుడు నవ్వుతారండి. సంతోషం వచ్చినప్పుడు నవ్వితే అయిపోతుంది, దుఃఖం వచ్చినప్పుడు ఏడిస్తే ఓకే సగం దుఃఖం తీరుతుంది. అవి తీర్చుకునేవ్వాలి. ఒక నిరసన తెలియజేయాలనుకున్నారు, ఆ నిరసననే నువ్వు తెలియజేయడానికి వీల్లేదంటే ఎందుకు వీల్లేదు? నిరసన తెలియజేసే హక్కు రాజ్యాంగం ఇచ్చింది, నువ్వెవడవయ్యా తీసేయడానికి? తప్పు కదా అది, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు వాడు నిరసన వ్యక్తం చేస్తేనే అవతల వ్యక్తికి వీళ్ళ బాధ తెలిసేది. అసలు నిరసన వ్యక్తం చేసే హక్కునే నువ్వు కాలు రాస్తే అలా, ఇదేం డెమోక్రసీ? ఇలా అయితే నడవదు, ఎక్కువ రోజులు నడవదు. ఉద్యోగస్తుల్ని మనం ఈ సమ్మె ఆపచ్చు. ఏమో రేపు కోర్టుకు వెళ్తే వాళ్ళ నిరసన తెలియజేసే హక్కుని కాలు రాయడానికి నువ్వు ఆడవమ్మా జగన్మోహన్ రెడ్డి, ఆఫ్టర్ ఆల్ ఎవరైనా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అని చెప్పచ్చు. ఇదేం రాత్రికం కాదు, నువ్వేం యుద్ధాలు చేసి నెగ్గేలేదు ఇక్కడ. మనమే వార్ చేసి కత్తులు యుద్ధం చేసి వేరే కింగ్ని చంపేసి మనం రాలేదు కదా. ప్రజలందరూ నీకేం గులాములు కాదు, వాళ్ళ చేతిలో ఓట్లు ఉన్నాయి. 5 ఏళ్ళ తర్వాత ఇసురు కొడితే ఎక్కడికి వెళ్ళి పడతాం, అది గుర్తుంచుకోవాలి. నాకు బాగానే ఉంది, మీకు లేదు, మీకు లేదంటే మీకు బాగోపోతేనే ఇల్లు అందరిదే. మీకు బాగుంటే అందరు నెగ్గుతారు, మీకు బాగోలేదు కాబట్టి వీళ్ళందరూ పోతున్నారు అని మనం అంటున్నాం. 75 మందికి బాగోలేదని, ఇంకో 75 మందికి బాగున్నట్టు. సరే ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు దిస్ హెరాస్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్, ఎక్కడి నుంచి అయినా సరే ఆ 11వ తారీఖు ఏదో శాంతియుతంగా వాళ్ళ నిరసన వాళ్ళని తెలియజేసుకునేవ్వండి. ఇవ్వగలిగితే
మనం చెప్పింది చేసింది ఏమీ లేదు, ఒకటి కూడా లేదు. నన్ను అడిగితే అంతా గాసిప్పు. ఈ సిపిఎస్ గురించి చాలా ఎక్కువ మాట్లాడేశాం కాబట్టి ఈ సిపిఎస్ వరకు అయినా రద్దు చేసి వాళ్ళకి కొద్దిలో కొద్ది కష్టాన్ని తగ్గిస్తే మంచిది. ఈ ఇంటరిమ్ పీరియడ్లో అట్లీస్ట్ కెలకొద్దు, వాళ్ళని మరింతగా కెలకొద్దు, పార్టీని ప్రజలకి ఉపాధి